హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో స్కానింగ్ రిపోర్ట్స్ అనేవి చూసుకున్నప్పుడు వాటిల్లో మన బేబీ ప్రజెంటేషన్ ఏ విధంగా ఉంది అంటే కడుపులో ఉన్న బేబీ యొక్క పొజిషన్ అనేది ఏ విధంగా ఉంది కొంతమందికి తల భాగం కింద వైపుగా ఉంటుంది అలాగే కాళ్ళ భాగం వచ్చేసి పై వైపు ఉంటుంది కొంతమందికి బేబీ అడ్డం తిరిగి ఉంటుంది కొంతమందికి బేబీ తలభాగం కొంచెం పైకి అలా ఉంటూ ఉంటుంది అనమాట సో వాటిలో ప్రజెంటేషన్స్ అనేవి ఉంటాయి మనకి స్కానింగ్ అనేది తీయించుకున్నప్పుడు మనకి ప్రజెంటేషన్ అనేది తెలుస్తుంది బేబీ ఎదిగే కొద్దీ కూడా మనము ఆ యొక్క పార్ట్స్ అనేవి తగులుతూ ఉన్నప్పుడు మనం చేతితో స్పర్శ చూసినా కానీ కొంచెం ఐడియా వస్తుంది అండ్ అలాగే మీకు మీ స్కానింగ్ రిపోర్ట్స్లో బేబీ యొక్క కరెక్ట్ పొజిషన్ ఏ విధంగా ఉంది అనేది చూసుకోవాలి అని అంటే ఎప్పుడైనా కానీ స్కానింగ్ రిపోర్ట్స్ ఫోర్త్ మంత్ నుంచి కూడా స్కానింగ్ సంటి స్కాని వీటిలో కూడా మీకు అబ్జర్వ్ చేయొచ్చండి సో ఇదొచ్చేసి ఏమంటే ఇది దగ్గర దగ్గరగా ట్వంటీ ఫోర్ వీక్స్ అంటే సిక్స్త్ మంత్ లో తీసిన స్కానింగ్ రిపోర్ట్ అండి సో ఇది టిఫా స్కాన్ అంటారు కదా సో ఆ రిపోర్ట్ ఇక్కడైతే బేబీ అనేది పొజిషన్ ఏ విధంగా ఉంది అనేది చూద్దాము సో ఇక్కడ వచ్చేసి ఇదిగో ఈ స్కానింగ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది సింగల్ లెవ్ ఇంట్రాట్రెన్ అంటే ఒక బేబీ ఉంది నార్మల్ ఇక్కడ చూసారా ప్రెజెంటేషన్ ఇది ఎప్పుడు కూడా ఇక్కడ అంటే ఒక్కొక్క హాస్పిటల్కి ఒక్కొక్క లాగా స్కానింగ్స్ అనేవి ఉంటాయి బట్ నేను చూపించే ఇక్కడ చూడండి ప్రెజెంటేషన్ ఉంది కదా ఈ ప్రెజెంటేషన్ అనగా బేబీ ఏ పొజిషన్ లో ఉంది అంటే ఎగ్జాక్ట్ గా మనం ఆ స్కానింగ్ చేస్తున్నప్పుడు బేబీ ఏ పొజిషన్లో ఉంది అని మాత్రమే సో ఆ తర్వాత కూడా ఇలానే ఉంటుంది అని లేదు సో అది మాత్రం గమనించుకోండి ప్రెజెంట్ ఆ స్కానింగ్ చేస్తున్నప్పుడు మాత్రం బేబీ యొక్క ప్రెజెంటేషన్ బ్రీచ్ లో ఉంది అని ఇచ్చారండి బ్రీచ్ అని అంటే బేబీ యొక్క కాళ్ళు కింద వైపుగా ఉన్నాయి తల వచ్చేసి పైకి ఉంది ఒకవేళ ఇక్కడ కనుక బ్రీచ్ కాకుండా సెఫలిక్ ప్రెజెంటేషన్ అని ఉంటుంది ఒక్కొక్కసారి అప్పుడేమంటే బేబీ తల కింద ఉంది కాళ్ళు పైకి ఉంది అంటే బేబీ దగ్గర దగ్గరగా మనకి కొంచెం సర్వెక్స్ అనేది డైలియేషన్ ఎప్పుడు నైన్త్ మంత్ ఎయిత్ మంత్ అప్పట్లో బేబీ ఒక పొజిషన్లోనికి వచ్చింది అని అంటే సాధారణంగా ఆ పొజిషన్ అనేది చేంజ్ అవ్వదండి బాగా ఎయిత్ మంత్ కూడా క్రాస్ అయింది నైన్త్ మంత్ వచ్చింది అన్నప్పుడు సో ఈ మధ్యలో మాత్రం బేబీ ఏ పొజిషన్లో ఉన్నా ఇంకాసేపటికి ఆ పొజిషన్ అనేది చేంజ్ చేంజ్ అవుతూ ఉంటుంది సో ఖచ్చితంగా మనకి పోయిన స్కానింగ్లో ఈ ప్రజెంటేషన్ అనేది వచ్చింది ఆ తర్వాత కూడా ఇలానే వస్తుంది లేదంటే ఎయిత్ మంత్ తీసే గ్రోత్లో కూడా అంటే అస్సలు ఉండనే ఉండదు బేబీ అనేది పొజిషన్ మారుతుంది మూమెంట్స్ కిక్స్ అనేవి మనకు తెలుస్తూ ఉంటాయి కదా సో అప్పుడు బేబీ పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది అని అర్థము ఇంక ఇక్కడ చూడండి ట్వంటీ ఫోర్ వీక్స్ ట్వంటీ ఫోర్ వీక్స్లో నాకు ఇక్కడ వచ్చేసి బ్రిడ్జ్ ప్రజెంటేషన్ వచ్చింది ఆ తర్వాత ఐత్ మంత్ గ్రోత్ స్కాన్ అది చేయించినప్పుడు మళ్ళీ సెఫలిక్ ప్రెజెంటేషన్ అనేది వచ్చిందన్నమాట సో కొంతమందికి డౌట్ ఉంది ఒకసారి బ్రిడ్జ్ వస్తుంది ఒకసారి సెఫలిక్ వస్తుంది సో ఒకసారి ట్రాన్స్వర్సన్ కూడా వస్తుందండి సో అప్పుడేమంటే బేబీ అడ్డంగా ఉంది అని అర్థము మాయా అలాగే బేబీ కదులుతూ ఉంటారన్నమాట సో పొజిషన్ అనేవి మారుతూ ఉంటుంది దాని ద్వారా ఇబ్బంది ఏమీ ఉండదు మీకు మీకు ఎప్పుడైతే మీకు డెలివరీ చేసే టైంలో బేబీ ఏ పొజిషన్ ఉందో బేబీ డెలివరీ టైంలో సెఫాలిక్ ప్రజంటేషన్కి వచ్చింది సర్వెక్స్లో డైల్యూషన్ అయ్యింది అని అంటే కంపల్సరీగా నార్మల్ డెలివరీ అయితే అవుతుంది బ్రిడ్జ్ ప్రజెంటేషన్ ఉన్నప్పుడు మాత్రమే కొంచెం డెలివరీ అనేది కష్టం అవుతూ ఉంటుంది సో ఇప్పుడు మీకు ట్వంటీ ఫోర్ వీక్స్లో బ్రీచ్ వచ్చింది కదా నాకు నార్మల్ డెలివరీ అవ్వదేమో అని మీరు అనుకోవాల్సిన పని లేదు బేబీ పొజిషన్ అనేది ఆటోమేటిక్గా మారుతూనే ఉంటుంది కాబట్టి అసలు కంగారు పడవలసిన అవసరం అయితే లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సీ అన్ అనదర్ వీడియో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్